Mudiraj antaru, but he is Raj Madiraj. Because last time he asked me to give a clarification and explanation to this. And yes, Pradeep Madhali already did one film with us, 47 days, and that was a successful film. And congratulations again, and wish you all the best. And Akash Reddy, wish you all the very best. Suresh Reddy garu, I want you to make more films like this and then give more energy to the industry with the blessings of Ramesh Prasad garu. Thank you very much. I am honored, sir, today. నేను మీకు తెలియదు, బట్ మా అన్నయ్య మీ శిష్యుడు కొండబాబు అనపర్తి. 1979 నుంచి ఈజ్ ఫాలోయింగ్ యూ. ఎస్, ఆదిరి నేర సురస్తి థియేటర్, పద్మశ్రీ థియేటర్. సో టుడే ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ షేర్ ద డయాస్ విత్ యూ సార్, ద లెజెండ్ లైక్ యూ. అండ్ ఆల్రెడీ సురేష్ రెడ్డికి సక్సెస్ మొదలైంది, ఎందుకంటే ప్రసాద్ రెడ్డి వారి అబ్బాయి వచ్చి ఇక్కడ రమేష్ ప్రసాద్ గారు వచ్చి ఆల్రెడీ ఈ బ్లెస్డ్ అండ్ ఇచ్చే దట్ ఐఎమ్ దేర్. సో ఆల్రెడీ ఒక సక్సెస్ యూ అచీవ్డ్ అనమాట. ఇంకా టైం విల్ ఫాలో అంతే. ఇంకా అంటే యు ఆర్ బ్లెస్డ్ విత్ గోల్డెన్ హ్యాండ్ అండ్ యూ షుడ్ బి. అండ్ సురేష్ ఈజ్ మై డిస్టెంట్ కజిన్, వీఆర్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ద టీమ్ యాజ్ వెల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ సార్. చిన్న పెద్దలందరికీ బ్లెస్ చేయడానికి అండ్ బ్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ సురేష్ కోవిర్ గారు లాంటి వాళ్ళు ఇలా మమ్మల్ని ప్రొడ్యూస్ చేసి ఎంకరేజ్ చేయడంలో లైక్ వెరీ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 2010 అంటే 10 ఏళ్ల క్రితం సరిగ్గా రమేష్ సార్ని కలవడానికి వచ్చాను నేను ఒక ప్రాజెక్ట్ తీసుకొని. సో ఇన్సిడెంటలీ దిస్ ఈస్ అబౌట్ 10 ఇయర్స్ విత్ దిస్ క్యాంపస్ ఫర్ మీ. సో ఇట్స్ లైక్ హోమ్ పిచ్ సచిన్ టెండూల్కర్కి వాంకడే స్టేడియం లాగా. ఈ స్టేజ్ మీద ఒక 70-80 ఫంక్షన్స్, అన్కౌంటెడ్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అటెండ్ అయి ఉంటాను. రెండు సినిమాలు నా విక్రయ చేశాను ఈ ఆర్గనైజేషన్కే. అవి కాక బయట జరిగిన ఈవెంట్స్ కూడా నేను ఇక్కడ అటెండ్ అయ్యి మొత్తం మీద 70-80 ఈజీగా అటెండ్ అయి ఉంటాను. సో ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ దిస్ స్టేజ్, పర్టికులర్ స్టేజ్. అండ్ దిస్ ఇవాళ ఈ పర్టికులర్ స్టేజ్ మీద దేర్ స్టాల్వర్డ్స్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్ హూ ఆర్ హియర్ టు ఎంకరేజ్ అస్ టు. ఓకే, ఆయన ముసలాయన అన్నారు కానీ బట్ మై థాట్స్ ఆర్ స్టిల్ యంగ్. ఐ డెఫినెట్లీ షో యూ దట్. సురేష్ గారు హీస్ బీన్ యునో ఫోర్బ్స్ లిస్టెడ్ ఎందుకు అయ్యారు అంటే హీస్ బీన్ అన్ అకాడమిషియన్ ఫర్ మోర్ దెన్ అబౌట్ 10-12 ఇయర్స్. ఈ 12 ఇయర్స్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ మల్టీమీడియా అండ్ యూనో సిజీ స్పెషల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ వీటిలో తను చాలా ఇది చేశారు. అండ్ ఆ దీనిలో ఫోర్బ్స్ 30 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ పవర్ఫుల్ మెన్లో తనది లిస్ట్ అయింది. అది మామూలు విషయం కాదు. అది నా పర్టికులర్ సినిమాకి దెర్ ఈజ్ అనదర్ ప్రొడ్యూసర్, హీఈస్ రవికాంత్ జామి, హీఈస్ అన్ ఎన్ఆర్ఐ, హీఈస్ ఇన్ యుఎస్. తనేంటి అంటే హీఈస్ హార్వర్డ్ ఎడ్యుకేటెడ్. సో ఐ వాజ్ జస్ట్ జోకింగ్ విత్ దెమ్, హార్వర్డ్ ఈజ్ మీటింగ్ ఫోర్బ్స్ ఎట్ ప్రసాద్ ల్యాబ్స్ అని చెప్పాను. సో దట్స్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ కమింగ్ ఇన్ టు మేకింగ్ ఫిల్మ్స్. ఎందుకు వస్తున్నారు వీళ్ళంతా అంటే దెర్ ఈజ్ అ గ్రేట్ వేవ్ ఆఫ్ న్యూ సినిమా, నాట్ జస్ట్ ఇన్ మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఆల్సో ఇన్ ఆడియన్స్. ఆడియన్స్ కూడా కొత్తగా కరోనా మనకి మంచే చేసిందనే ఒక చిన్న ఇది, బికాస్ దే ఆర్ ఏబుల్ టు వాచ్ ఫిల్మ్స్ కమింగ్ ఫ్రమ్ అక్రాస్ ది వరల్డ్. ఇన్ఫ్యాక్ట్ మేము ఒక ఆలోచన చేసే లోపలే వాళ్ళు వచ్చి మాకు చెప్తున్నారు నీ మైండ్లో ఉన్న ఆలోచన ఇదిరా అని. సో దట్స్ అ కైండ్ ఆఫ్ ఆడియన్స్ దట్ ఈస్ ఇవాల్వింగ్ ఓవర్ ది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అండ్ ఎస్పెషల్లీ ఈ లాస్ట్ అబౌట్ 1 ఇయర్గా. ప్రసాద్ గారు మస్ట్ బి నోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ రివల్యూషన్ దట్ ఈస్ కమింగ్ ఇన్ ద వే ఆడియన్స్ యునో దే ఆర్ వాచింగ్ ఫిల్మ్స్. సో ఇక్కడ మేము చేద్దాం అనుకున్న సినిమాలు మూడు కూడా దే ఆర్ టు ద టేస్ట్ ఆఫ్ ద న్యూ వేవ్ ఆడియన్స్ అనే ఒక చిన్న నమ్మకం. ఈ మూడు కూడా దేర్ ఈస్ వన్ థ్రెడ్ దట్ ఈస్ రన్నింగ్, దట్ ఈస్ కాల్డ్ మిస్టరీ. మిస్టరీ అనేది మూడిట్లో ఉంటుంది. ఒకటి మిస్టరీ అండ్ మిస్టీరియస్, ఒకటి డస్టీ అండ్ మిస్టీరియస్, అండ్ ద థర్డ్ ఈస్ సెక్సీ అండ్ మిస్టీరియస్. సో యూ కెన్ వాచ్ విత్ 3 డిఫరెంట్ యాటిట్యూడ్స్, మైండ్ సెట్స్, ఆల్ ద 3 ఫిల్మ్స్. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ విష్ మై కో ఫిల్మ్ మేకర్స్ ఆల్సో, దే ఆర్ డెఫినెట్లీ యంగ్, నాట్ యంగర్ దాన్ మీ. సో యా, కీప్ యువర్ థాట్స్ వెరీ యంగ్. చలో, థ్యాంక్స్, థ్యాంక్స్ అలా. ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ ప్రసాద్ సార్, రాజ్ సార్, దామోదర్ సార్, థ్యాంక్ యూ అండి.
Sir, we need your blessings. Thank you so much for gracing this occasion. And mukhyanga event start chese mundu, I want to thank my parents, amma nana, thank you so much. And my boss, Guru Puri Jagannath sir, thank you so much. Your best wishes always there with me. So P19 Entertainment Suresh garu, ayana 1.5-2 years nunchi he's listening my stories, we are discussing. And suddenly last week he called up and Pradeep, we are doing this event and launching the film anagane, that was surprise and we are so excited. Thank you sir, thank you for this opportunity. Thank you. Yeah. Hello everyone. First of all, I would like to thanks to Ramesh Prasad sir and for his blessings. And I'm thankful to Damodar garu, Raj garu and Prasad garu and Dasgad Ramareddy garu, all our directors. I would like to say where we started around 2 years before we started hunting for stories and directors, and it's been like we heard many stories and finally we chosen 3 of them. And first of all, I am very thankful to the people who narrated many stories to us, and thanks for their time and their thanks for their time, and they narrated beautiful stories. During this 2 years of my narrations, I had a great experience. I am sure that Telugu cinema industry is contributing to the world cinema as seen from the roots of the young talent. So there are many young talent people out there, and maybe in the near future they can also see the limelight. And particularly if I talk about our 3 directors, and they are already proven their past with their stories, I believe in their strengths as well as their stories irrespective of their past. And thanks for giving opportunity, and I'm very thankful to the media people and my staff. Yeah. Okay sir. Okay. Thank you. Thank you.